నెక్స్ట్ వన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ 2x² + 3x + 4 / x - 1 × x² + 2. సో డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే ఎక్స్ మైనస్ వన్ అనేది ఒక లీనియర్ ఫ్యాక్టర్, ఎక్స్ పవర్ వన్ ఉంది, దీనికి ఒక కాన్స్టాంట్ కావాలి. అట్లానే x² + 2, సో ఇది క్వాడ్రాటిక్ ఫంక్షన్, ఎక్స్ పవర్ 2 ఉంది హయ్యెస్ట్ పవర్, సో ఇది క్వాడ్రాటిక్ ప్లస్ ఇర్రెడ్యూసిబుల్. జనరల్గా ఎక్స్ పవర్ ఎంత ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి, బట్ ఎక్స్ పవర్ 2 ఉంది బట్ వీ కెనాట్ రెడ్యూస్ దెమ్ ఇన్ టు ఫ్యాక్టర్స్. దీన్ని మనం 2 ఫ్యాక్టర్స్గా రెడ్యూస్ చేయలేము, దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ టు బి ఇర్రెడ్యూసిబుల్. సో ఫైనల్లీ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ అండ్ ఇర్రెడ్యూసిబుల్. ఓకే, దిస్ ఈజ్ లీనియర్ ఫ్యాక్టర్. సో ఎక్స్ పవర్ 1 ఒక కాన్స్టెంట్ దానికి కావాలి, ఇది క్వాడ్రాటిక్ ప్లస్ ఇర్రెడ్యూసిబుల్. ఓకే, దీనికి రాసే పద్ధతి bx + c / x² + 2, ఆ విధంగా మనం నోట్ చేసుకుంటాం. సో దీన్ని a/x - 1 + bx + c / x² + 2. ఓకే, సో క్వాడ్రాటిక్ ఇర్రెడ్యూసిబుల్ అయితే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం మనం. ఓకే, సో ఫస్ట్ నేను దీనికి రాస్తాను, తర్వాత ఇది. సో ఫస్ట్ దీనికి రిప్రజెంట్ చేస్తే ax + b / x² + 2, నెక్స్ట్ దీనికి cy, అలా కూడా రాసి చేయొచ్చు. సో మనం ఇలా తీసుకుందాం. నౌ వి టేక్ ఎల్సిఎం. సో దీనికి మనం ఎల్సిఎం తీసుకుందాం, x - 1 × x² + 2, a × x² + 2 టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ ప్లస్ bx + c × x - 1. ఓకే, సో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది, x - 1 × x² + 2, న్యూమరేటర్ 2x² + 3x + 4. నౌ క్యాన్సిల్ ద డినామినేటర్స్, డినామినేటర్స్ రెండు వైపులా సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకుంటాం. ఫర్ ఫైనల్లీ వి గాట్ 2x² + 3x + 4 = a × x² + 2 + bx + c × x - 1. ఓకే, సో ఇది లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి ఇక్కడ మనం 0 చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 1 తీసుకుంటే 1 - 1 = 0. సో ముందుగా ఒక వాల్యూ వచ్చేస్తుంది, పుట్ x = 1. ఓకే, x = 1 తీసుకున్నట్లయితే, సో లెఫ్ట్ సైడ్ మనకి 1² అంటే 1, 2 × 1 = 2, 2 + 3 = 1 = 3 + 4, దట్ ఈస్ ఈక్వల్ టు a × 1² అంటే 1, 1 + 2 = 3. సో ఇక్కడ 1 - 1 = 0 వస్తుంది కాబట్టి 0 × 2 అంటే 0 వచ్చేస్తుంది. ఓకే, సో టోటల్గా మనకి 3a = 2 + 3 = 5, 5 + 4 = 9, 3 × 1 = 3, 3 = 3. ఏ వాల్యూ 3 వచ్చేసింది. ఓకే, దెర్ఫోర్ a = 3. నెక్స్ట్ మనం x² కోఎఫిషియంట్స్, కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x² ఆన్ బోత్ సైడ్స్. సో ఈ ఈక్వేషన్లో రెండు వైపులా మనం x² కోఎఫిషియంట్స్ని కంపేర్ చేసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ x² కోఎఫిషియంట్, ఇక్కడ 2x² అంటే 2 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x². సో లెఫ్ట్ సైడ్ 2 అని ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఏతో మల్టిప్లై చేసి చూసుకోవాలి, a × x² అప్పుడు ఏ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏ. అలానే ఇక్కడ bx ని x తో ఇంటూ చేసినప్పుడు bx × x² సో అప్పుడు x² పక్కన b ఉంటుంది కాబట్టి b ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ b ఇట్ ఈస్. దేర్ఫోర్ x² ని కంపేర్ చేసుకుంటే మనకి a + b = 2 వచ్చింది. ఆల్రెడీ వీ హ్యావ్ ఏ వాల్యూ ఈజ్ 3, విచ్ ఈస్ సో 2 = 3 + b. దేర్ఫోర్ b = 3, లెఫ్ట్ సైడ్ వస్తే 2 - 3 - 1. సో ఇది వాల్యూ ఆఫ్ b. నెక్స్ట్ కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x
ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపుల ఎక్స్ కోఎఫిషియంట్స్ని మనం కంపేర్ చేసుకుందాం. హియర్ 3x ఈజ్ దేర్, 3x అన్నప్పుడు 3 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ 3 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఆన్ రైట్ సైడ్ ఇక్కడ ఏ దగ్గర ఎక్స్ స్క్వేర్ ఉంది, కాన్స్టెంట్ ఉంది, దెర్ ఇస్ నో ఎక్స్ టర్మ్. సో ఇక్కడ మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముండదు. నెక్స్ట్ ఈ బిఎక్స్ని -1తో ఇంటూ చేసినప్పుడు బిఎక్స్ ఇంటూ -1 మైనస్ బిఎక్స్, అప్పుడు ఎక్స్ పక్కన మైనస్ బి ఉంటుంది. సో మైనస్ బి ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. అండ్ ఆల్సో ఇక్కడ సి ఇంటూ ఎక్స్ అన్నప్పుడు సి ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, మైనస్ బి ప్లస్ సి. సో ఫైనల్లీ మైనస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3, అండ్ వీ హ్యావ్ బి ఈజ్ ఈక్వల్ టు -1, 3 ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ సి. ఓకే, దెర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఈ ప్లస్ 1 లెఫ్ట్ సైడ్ వస్తే 3 - 1 - 2. ఓకే, దెర్ఫోర్ 2x² + 3x + 4 / x - 1 × x² + 2 = ద పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆర్ ఏ బై ఎక్స్ మైనస్ వన్, ఏ మీన్స్ 3, 3 / x - 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, బి మీన్స్ -1. ఓకే, సి అంటే 2, సో -1 × x మైనస్ ఎక్స్ ప్లస్ 2 / x² + 2. సో దట్ ఈస్ ద ఆన్సర్.